అందరికీ నమస్తే. నా పేరు యశస్వి సంతోష్. నేను డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ. మేము నీట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి లాంగ్ టర్మ్ రెగ్యులర్ ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ ఉంటాము. లాస్ట్ 13-14 ఇయర్స్ నుంచి మేము చాలామంది స్టూడెంట్స్కి ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ అదర్ బైపీసీ రిలేటెడ్ కోర్సెస్కి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్ వీడియో ఫర్ ఆల్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ ఎంబీబీఎస్, బీడీఎస్. సో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సెస్ గురించి కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాము. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, కట్ ఆఫ్స్ ఏముండొచ్చు, ఇయర్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఈ వీడియోలో చూద్దాము. వీడియోని లాస్ట్ దాకా చూడండి అండ్ ఈ వీడియో అందరితో షేర్ చేయండి ఫర్ ఆల్ హూఎవర్ ఈజ్ అటెంప్టింగ్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్, హూఎవర్ ఈజ్ అటెండింగ్ ది కౌన్సిలింగ్ ప్రాసెస్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్. సో మనకి ఫస్ట్ ఏంటంటే మీకు వచ్చిన స్కోర్ బట్టి కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు ఈసారి మనం చూద్దాము. సో బేసికల్లీ కట్ ఆఫ్స్ అనేది మేము 3 కేటగిరీస్లో డివైడ్ చేసాము విత్ అన్ ఎక్సెప్షన్ ఫర్ ఎయిమ్స్. సో ఎంబీబీఎస్కి మీకు 550 నుంచి 600 వరకు వస్తే మీకు ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే మీకు 475+ వస్తే మీకు ప్రైవేట్ కాలేజెస్లో కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. బీడీఎస్ అదే చూస్తే మనకు 400 to 450 మీకు బీడీఎస్ గవర్నమెంట్ కాలేజెస్లో వస్తాయి. అండ్ అదర్స్ అంటే మీకు బీహెచ్ఎంఎస్ కోర్సెస్, వేరే కోర్సెస్కి 380 to 400 అనేది రావాలి. అదే మీకు ఒకవేళ ఎయిమ్స్, 2 ఎయిమ్స్ ఉన్నాయి మనకి, ఒకటి తెలంగాణలో ఉంది, ఒకటి ఆంధ్రాలో ఉంది, మీకు 650+ మా ఉద్దేశంలో సేఫ్ స్కోర్. అగైన్ ప్లస్ ఆర్ మైనస్ 15 మార్క్స్ ఇక్కడ అక్కడ అవ్వచ్చు, ఎందుకంటే ఈసారి కాంపిటీషన్ పెరిగింది. అందుకే కట్ ఆఫ్స్ మీరు హైయర్ ఎండ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మనది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీకు కట్ ఆఫ్స్ ఎన్నో తెలుసుకోవడం. ఇప్పుడు నెక్స్ట్ థింగ్, ఇప్పుడు కట్ ఆఫ్స్ తెలుసుకున్నారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి ఆంధ్రాలో, తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్, అది మనము నెక్స్ట్ టాపిక్ చూద్దాము. సో ఇప్పుడు మనము ఏరియా వైజ్ చూసామంటే తెలంగాణలో 25 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, టోటల్ సీట్స్ అరౌండ్ 3,690 ఉన్నాయి. అదే ప్రైవేట్ కాలేజెస్లో మనకి 24 ప్రైవేట్ కాలేజెస్, ఇంకా 4 మైనారిటీ కాలేజెస్, అంటే టోటల్ 28 కాలేజెస్ ఉన్నాయి. మీకు సీట్స్ వచ్చేవి 4,050 సీట్స్ మాత్రమే, అంటే ఇంచుమించు అరౌండ్ 7,700 సీట్స్ ఉన్నాయి మనకి తెలంగాణలో. అదే మీరు ఆంధ్రాలో చూస్తే గవర్నమెంట్ కాలేజెస్ 17 కాలేజెస్ ఉన్నాయి, సీట్స్ వచ్చేసి 3,110. అదే ప్రైవేట్ కాలేజెస్లో 16 కాలేజెస్ ఉన్నాయి అండ్ మీకు సీట్స్ వచ్చేవి 2,850 సీట్స్, అంటే ఇంచుమించు అరౌండ్ 6,000 సీట్స్ మాత్రమే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో మీరు ఆల్రెడీ చూడొచ్చు కాంపిటీషన్ మనకి ఎంత ఎక్కువగా ఉందో. అదే మనకి ఎయిమ్స్ చూస్తే, ఇప్పుడు మీకు తెలుసు ఎయిమ్స్ ఢిల్లీ అనేది టాప్, కానీ ఈ మధ్య రీసెంట్గా ఎవ్రీ మేజర్ స్టేట్లో ఒక ఎయిమ్స్ అనేది వచ్చింది. సో అదే మనకి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్ట్రిక్ట్లో మనకు ఒక ఎయిమ్స్ ఉంది, హైదరాబాద్లో కూడా ఒక ఎయిమ్స్ ఉంది. అండ్ మీకు చెప్పాను ఎయిమ్స్ అనేది చాలా టాప్ కాలేజ్. సో మీకు 650 అరౌండ్ రావాలి స్కోర్ ఎయిమ్స్ రావడానికి. అదే ఎంబీబీఎస్ మీరు తెలంగాణలో ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజెస్, ఏపీలో ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజెస్ మీరు చూశారు కాబట్టి మీకు కట్ ఆఫ్స్ ఆల్రెడీ చెప్పాను, ఒకసారి మళ్ళీ చూపిస్తాను కట్ ఆఫ్స్ ఫర్ యువర్ రెఫరెన్స్. మీకు ఒకవేళ 550 to 600 వస్తే గవర్నమెంట్ కాలేజ్లో వస్తుంది సీట్. 600 ఎందుకు పెట్టానంటే కొన్ని టాప్ గవర్నమెంట్ కాలేజెస్కి కట్ ఆఫ్ లాస్ట్ టైం 585 ఉంది, ఈసారి 600 దాకా వెళ్ళొచ్చు. బికాస్ పేపర్ అనేది కొంచెం ఈజీ అయింది, కాంపిటీషన్ ఎక్కువైంది అండ్ చాలామంది ఫుల్స్ కూడా స్కోర్ చేశారు. సో మనం చెప్పలేము 600 దాకా వెళ్ళొచ్చు. దెన్ బీడీఎస్కి అరౌండ్ 400 to 450. అదే నేను చెప్పాను ప్రైవేట్ కాలేజెస్ రావాలంటే 475 అరౌండ్, సమ్టైమ్స్ లాస్ట్ ఇయర్ 440 450 వాళ్ళకు కూడా ప్రైవేట్ వచ్చింది. ఇదంతా నేను చెప్తుంది కట్ ఆఫ్ ఫర్ జనరల్ కేటగిరీ. మీకు రిజర్వేషన్ ఉంటే -20-30 మీరు వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసామంటే మీరు చూస్తే గవర్నమెంట్ కాలేజెస్ 25 ఉన్నాయి, ప్రైవేట్ కాలేజెస్ అరౌండ్ 28 ఉన్నాయి. మైనారిటీ స్టూడెంట్స్, ఎస్పెషలీ మైనారిటీ స్టూడెంట్స్, మీకు ఎక్కువ ఛాన్స్ ఉంది టు గెట్ ఇన్ టు దోస్ మైనారిటీ కాలేజెస్, ఎందుకంటే 4 మైనారిటీ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళు ప్రిఫరెన్స్ ఫస్ట్ మైనారిటీ స్టూడెంట్స్కే ఇస్తారు. అదే ఆంధ్ర చూసామంటే తెలంగాణ కంపారిటివ్లీ కొన్ని సీట్స్ తక్కువ అండ్ అగైన్ కాంపిటీషన్ కూడా ఎక్కువనే. సో మీ కట్ ఆఫ్స్ కూడా కొంచెం పెరగచ్చు అగైన్. సో కట్ ఆఫ్స్ ఈ ఇయర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇంక్రీజ్ అవుతాయి అనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ అగైన్ నీట్లో వేరియస్ రౌండ్స్ ఉంటాయి, లాస్ట్కి మాపప్ రౌండ్ ఉంటుంది. అండ్ ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీటిల్లో 85% ఈజ్ లోకల్ కోటా, అంటే మీరు తెలంగాణ స్టూడెంట్ అయితే
మీకు 85% కేటగిరీలో వస్తారు. అదే తెలంగాణ స్టూడెంట్ మీరు ఆంధ్రాలో అప్లై చేస్తుంటే ఆల్ ఇండియా కోటా కింద అప్లై చేయాలి. లైక్ వైజ్ ఆంధ్ర స్టూడెంట్స్కి కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు 100 సీట్స్ ఒక కాలేజ్లో ఉన్నాయంటే 85 సీట్స్ వాళ్ళు స్టేట్ లోకల్ స్టేట్ కోసం రిజర్వ్ చేసి పెడతారు. అంటే మీకు ప్రిఫరెన్స్ వస్తుంది. 15 సీట్స్ మట్టుకు ఆల్ ఇండియా, అంటే ఏ స్టేట్ నుంచి అయినా కానీ ఆల్ ఇండియా వాళ్ళు ఆ 15 సీట్స్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అందుకే మీరు చూస్తారు ఎవ్రీ ఇయర్ ఎయిమ్స్ లాంటి కాలేజెస్కి కట్ ఆఫ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. 700+ ఉండేది లాస్ట్ టైం ఎయిమ్స్ ఢిల్లీ. సో ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకోవాల్సింది. 85% అంటే మీరు తెలంగాణ స్టూడెంట్ అయితే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ తెలంగాణ కౌన్సిలింగ్కే ఇవ్వండి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నీట్లో నీట్ యూజీలో డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళ డిఫరెంట్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఆంధ్రాలో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆంధ్ర వాళ్ళు లిస్ట్ ఆఫ్ అప్లికెంట్స్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ కూడా లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో తెలంగాణలో కూడా యూనో తొందరలో రిలీజ్ చేస్తారు ఆ లిస్ట్. సో ఆ 85%లో మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మన సీట్స్. ఇప్పుడు మనం బీడిఎస్ గురించి చూద్దాము. చాలామంది బీడిఎస్ గురించి కూడా మమ్మల్ని అడిగారు. సో బీడిఎస్ తెలంగాణలో ఎన్ని డెంటల్ కాలేజెస్ ఉన్నాయి? టోటలీ మనకి 14 డెంటల్ కాలేజెస్ ఉన్నాయి. సో అవి ఆర్మీ డెంటల్ కాలేజ్, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్, కామినేని, మల్లారెడ్డి, మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్. గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉంది మనకి, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్ ఉంది. దెన్ మమతా కాలేజ్ ఉంది, మేఘ్నా కాలేజ్ ఉంది, ఎంఎన్ఆర్ కాలేజ్ ఉంది, పి మహావిద్యాలయం ఉంది, శ్రీ బాలాజీ, శ్రీసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, తిరుమల కాలేజ్, శ్రీ వెంకటసాయి డెంటల్ కాలేజ్. సో మనకి టోటలీ 14 డెంటల్ కాలేజెస్ ఉన్నాయి. మీకు అరౌండ్ 400-450 వస్తే మీకు సేఫ్గా వీటిల్లో వచ్చేస్తుంది సీట్. అదే మనం ఆంధ్రాలో చూసామంటే ఆంధ్రాలో కూడా మీకు అరౌండ్ 14 కాలేజెస్ ఉన్నాయి. సో అనిల్ నిరుకొండ ఉంది, సికేఎస్ తేజ ఉంది, కేర్ గుంటూరు, డిఆర్ఎస్ సుధా అండ్ నాగేశ్వరరావు, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ మీకు 2 ఉన్నాయి. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ ఒకటి కడపలో ఉంది, ఒకటి విజయవాడలో ఉంది. దెన్ జిఎస్ఎల్ కాలేజ్, కిమ్స్ కాలేజ్, లెనోరా కాలేజ్, నారాయణ కాలేజ్, సిబార్ కాలేజ్, శ్రీసాయి, సెయింట్ జోసెఫ్స్ అండ్ విష్ణు. సో ఇవి మనకి 14 డెంటల్ కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో అండ్ ఆంధ్రాలో. సో మీరు ప్రయారిటీ వైజ్ చూసుకున్నారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఎంబీబీఎస్కి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ మీరు బీడిఎస్కి ఇవ్వండి, అండ్ లాస్ట్ ప్రయారిటీ మీరు ఈ వేరే కోర్సెస్ లైక్ బిహెచ్ఎంఎస్ కౌన్సిలింగ్ లాంటివి ఇవ్వండి. ఇప్పుడు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మనకి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశాక మీరు మీ ప్రయారిటీ ఆర్డర్లో పెట్టుకోవచ్చు. మీకు ఆ ప్రయారిటీ ఆర్డర్ ప్రకారం మీకు అలోకేట్ అవుతుంది. అలా వేరియస్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుంది. లాస్ట్కి మాపప్ రౌండ్ అని ఉంటుంది. ఆల్ ఇండియా లెవెల్లో మాపప్ రౌండ్ అంటే ఏంటి? ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో సీట్స్ వాటిలన్నింటిది కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ప్రిఫరెన్స్ ఎప్పుడు గవర్నమెంట్ కాలేజెస్కి మాత్రమే ఇవ్వండి, దెన్ యూ గో ఫర్ ప్రైవేట్ కాలేజెస్. ఎందుకు? మన గవర్నమెంట్ కాలేజ్లో ఫీజు అనేది తక్కువ, ప్రైవేట్ కాలేజ్లో ఫీజు అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు గవర్నమెంట్ కాలేజెస్. సో మీరు ఎంబీబీఎస్ చేస్తుంటే డెఫినెట్లీ ప్రయారిటీ మీరు గవర్నమెంట్ కాలేజెస్కి ఇవ్వండి. అందుకే మేము కట్ ఆఫ్ కూడా చెప్పాము. ఇప్పుడు మీకు ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు, సార్ మాకు ఈ స్కోర్స్ రాలేదు, మాకు 400 కూడా టచ్ కాలేదు, మా ఆప్షన్స్ ఏంటి? దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఫస్ట్ ఏంటంటే, మీరు ఒకవేళ ఎంసెట్ బైపీసీలో 30,000 ర్యాంక్ బిలో వస్తే మీకు వేరియస్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఆప్షన్స్ ఏంటో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మీకు ఎంసెట్ బైపీసీలో 1,000-3,000 ర్యాంక్ వస్తే మీరు వెటర్నరీ సైన్స్ కోర్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 3,000-5,000 ఉంటే బీఎస్సీ అగ్రికల్చర్ అప్లై చేసుకోవచ్చు. 4,000-6,000 ఉంటే బయోటెక్, బయోమెడికల్ అప్లై చేసుకోవచ్చు. 10,000 ర్యాంక్ ప్లస్ ఉంటే హార్టికల్చర్ ఫిషరీస్ చేసుకోవచ్చు. 7,000-15,000 ఫార్మ్డీ, బీ ఫార్మసీ చేసుకోవచ్చు. అండ్ బీపీటీ అండ్ అదర్ పారామెడికల్ కోర్సెస్కి 10,000-30,000 ర్యాంక్. సార్ మాకు ఇది కూడా రాలేదు, ఎంసెట్ బైపీసీ కూడా సరిగ్గా చేయలేదు, నీట్లో జస్ట్ మిస్ అయ్యాము, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మా ఉద్దేశంలో మీరు రిపీట్ చేయండి. మీరు రిపీట్ చేసే అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఛాన్స్ ఉంటుంది టు గెట్ ఇన్ టు టాప్ కాలేజ్. ఆ టాప్ కాలేజ్ మీకు ఎంబీబీఎస్ అవ్వచ్చు, బీడిఎస్ అవ్వచ్చు, ఆర్ ఇది ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు రిపీటింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు చేయగలుగుతారా లేదా కూడా డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది మధ్య 2-3 టైమ్స్ లాంగ్ టర్మ్ చేస్తున్నారు. అది ఎందుకంటే మనకి ఎంబీబీఎస్ బీడిఎస్లో కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. కానీ మనకి అది డిఫరెన్స్ అవ్వకూడదు, కాంపిటీషన్ షుడెంట్ బి అ డిఫరెన్స్. ఎందుకంటే మీరు ఎగ్జామ్లో ఆ ఇయర్ యూనో రిపీట్ చేసినా కానీ మీకు ఆ మంచి ర్యాంక్ వచ్చిందంటే, నేను చెప్పినట్టు 720కి మీకు అరౌండ్ 550-600 మధ్యలో రావాలి
ఎంబీబీఎస్కి. మీకు రిజర్వేషన్ ఉంటే 500కి కూడా వస్తుంది. సో 500 out of 720 తెచ్చుకోవడం అంత డిఫికల్ట్ కాదు. ఎందుకంటే మీకు బయాలజీ సబ్జెక్ట్లోనే 360 మార్క్స్ ఉంటాయి. దాంట్లో ఫుల్కి ఫుల్ మీరు స్కోర్ చేయొచ్చు. మీరు అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంబైన్డ్ మీరు 90 మార్క్స్ రావాలి. అంటే మీకు ఒక 18 to 20 క్వశ్చన్స్ మాత్రం చేస్తే చాలు. సో మీరు కష్టపడడానికి రెడీ ఉండి, మీరు జస్ట్ మిస్ అయితే అప్పుడు మీరు డెఫినెట్లీ రిపీట్ చేయండి. అదే మీరు అసలు క్వాలిఫయే కాలేదు నీట్లో అండ్ ఎంసెట్ బైపీసీలో కూడా క్వాలిఫై కాలేదంటే దెన్ ఇట్స్ బెటర్ టు లుక్ ఫర్ డిగ్రీ ఆప్షన్స్. మేనేజ్మెంట్ కోటా గురించి చాలామంది అడుగుతున్నారు. యూక్రెయిన్లో చేయొచ్చా స్టడీస్, కజాకిస్తాన్లో చేయొచ్చా? నన్ను అడిగితే మీరు ఆర్ ది లీస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే చాలామంది ఏజెన్సీస్ ఉన్నాయి, కన్సల్టెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే కజకిస్తాన్లో చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు అంటున్నారు. మీరు యూక్రెయిన్లో ఏమైందో తెలుసు మీకు ఆల్రెడీ. యూక్రెయిన్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసారు. ఇక్కడ వచ్చాక ఇంకో ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది, వేర్ ది కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్. అది నామ్, మ్యాండేటరీ నామ్. కానీ మమ్మల్ని అడిగితే మీరు అన్ని లక్షలు స్పెండ్ చేసి, అది కూడా తక్కువ ఏముండదు, మీకు 40 to 50 lakhs మినిమం ఎడ్యుకేషన్ ఫీనే ఉంటుంది. సో మీరు ఆ 40 to 50 lakhs స్పెండ్ చేసే బదులు మీరు యూనో కొన్ని థౌజండ్స్తో మీరు కోచింగ్ తీసుకుని యూనో రిపీట్ చేస్తే, మీకు అంత ప్యాషన్ ఉంటే రిపీట్ చేయండి. మీకు ప్యాషన్ లేకపోతే డిగ్రీ కోర్సెస్ ఆర్ ఆల్సో గుడ్. సో ఇది మా అడ్వైస్. సో నీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ మేము ఈ వీడియోస్ అనేవి రెగ్యులర్లీ పోస్ట్ చేస్తున్నాము, కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా రెగ్యులర్లీ పోస్ట్ చేస్తూ ఉంటాము. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ నీట్ 2024 కౌన్సిలింగ్ అండ్ టేక్ కేర్ ఎవ్రీవన్.